కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారం మున్సిపాలిటీలో రాత్రిపూట ఇండ్లలో చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను ఒక రిసీవర్ను అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపర్చారు మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి. నిందితుల దగ్గర నుంచి 8,90,000 విలువ చేసే బంగారు ఆభరణాలు, మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ స్వాధీనం చేసుకున్నారు. నేరస్తులు పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినట్లు, వారిపై నేరెడ్మెట్, కీసర, హన్మకొండ పోలీస్ స్టేషన్లలో సైతం కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితులు గుట్కా, గంజాయి, మద్యానికి బానిసలుగా మారి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కన్విక్షన్ అయ్యింది రెండు సారి. ఈ మే మంత్ లో 13th May 2021 లో వాళ్ళు యాక్చువల్లీ పీడీ యాక్ట్ అంటే బయటికి వచ్చారు. అండ్ దెన్ హీ అండ్ హిస్ బ్రదర్ గజ్జుల నాగేందర్ ఇంకా అక్యూజ్డ్ టూ ఇద్దరు తర్వాత వచ్చిన తర్వాత పీడీ యాక్ట్ నుంచి దెన్ దే స్టార్టెడ్ డూయింగ్ కమిటింగ్ దీస్ ఆఫెన్సెస్. చట్టీ గ్యాంగ్ ఇస్ స్పెషలైజ్ గ్యాంగ్. వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి ఒక గ్యాంగ్ వస్తారు. చట్టీ గ్యాంగ్ వచ్చేసి కార్ఖానా పిఎస్ లో ఆల్రెడీ దేవ్ అరెస్టెడ్ చేశారు. అండ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మన నాగారాం ఏరియాలో ఒక ఆఫెన్స్ చేశామని. సో మేము పీటీ వారెంట్ వేసి వాళ్ళని తీసుకుంటాము కస్టడీలో. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ కీసరా ఏరియా. అండ్ ఎర్లియర్ ఇది విలేజెస్ హ్యామ్లెట్స్కి ఇప్పుడు ఉండేది, ఇప్పుడు 150 కాలనీస్ వచ్చేసింది. కొత్త కొత్త కాలనీస్ అయ్యింది. అండ్ సో దట్ ఇంక్రీ న్యూ హౌసింగ్ ఏరియాస్లో వెర్ ఐ సీన్ ఇస్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ద హౌస్ లాక్స్ అని నార్మల్ లాక్ అండ్ కీ వేసి పెడుతున్నారు. అది ఈజీలీ అందరికీ కనపడుతుంది దట్ సంబడి ఈజ్ నాట్ దేర్ ఆ ఇంట్లో అని. అండ్ సీసీటీవీ కెమెరాస్ ఆర్ నాట్ దేర్. దిస్ ఇస్ వన్ క్రూషల్ పాయింట్. అండ్ బ్యాక్ డోర్ నుంచి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు.